మన దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ మంది ప్రజలు ఆచరించే వ్రతం వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని, ఇల్లు అష్టైశ్వర్యాలతో సంతోషాలతో విరాజిల్లుతుందని భక్తుల విశ్వాసం. అంతటి శుభాన్ని కలిగించే వరలక్ష్మి వ్రతంలో ఎలాంటి తప్పులు లేకుండా ఆచరించాలి అని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అలాంటి సందర్భంలో చాలామందికి చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. అలా కొంతమందికి ఎదురయ్యే కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. గర్భవతులు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా? గర్భవతులు 5 నెలల వరకు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, కానీ ఉపవాసం ఉండకుండా ఉంటే మంచిది. ఇంట్లో ఎవరికైనా నెలసరి ఉంటే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా? ఆచరించవచ్చు. నెలసరి ఉన్నవారు పూజా ప్రదేశానికి, పూజా వస్తువులకు దూరంగా ఉంటే సరిపోతుంది. పూజకి అమ్మవారిని సిద్ధం చేసుకున్నాక మరియు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక నెలసరి వస్తే ఏమి చేయాలి? నెలసరి సమయంలో పూజ చేయకూడదు కాబట్టి మీ భర్త కానీ మీ బంధువులు కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మీ చేతులతో పూజ చేయాలి అని కోరిక ఉంటే తరువాతి శుక్రవారం మీరు మరలా వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోతే మరలా ఎప్పుడు చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో ఏమైనా కారణాల వల్ల వ్రతం చేసుకోలేని వారు దేవీ నవరాత్రులలో వచ్చే శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. కలిశంపై ఉంచే కొబ్బరికాయ, తోరాన్ని, పూలని, ఆకులని ఏమి చేయాలి? కలిశంలోని కొబ్బరికాయని ఏదైనా తీపి పదార్థం చేసుకుని ప్రసాదంగా తీసుకోవాలి. ఆకులని, పూలని, తోరాన్ని పచ్చడి చెట్టు మీద వేయాలి. కలిశంలోని కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమైనా చెడు జరుగుతుందా? కలిశంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఎలాంటి చెడు జరగదు. మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామో అదే ముఖ్యము. మిగిలిన చిన్న చిన్న పొరపాట్లు లెక్కలోకి రావు. కాబట్టి కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు జరుగుతుంది అని భావించిన అవసరం లేదు. ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో ఏమేమి ఉండాలి? తమలపాకు, వక్క, పండు, దువ్వెన, చిన్న అద్దం, పసుపు, కుంకుమ, జాకెట్టు ముక్క. మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆ గిఫ్ట్. గాజులు, కాటుక, పూలు. వరలక్ష్మి తోరాన్ని ఎప్పుడు కట్టుకోవాలి? తోరాలని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత మొదట అమ్మవారికి సమర్పించి తరువాత పూజ చేసేవారు కట్టుకోవాలి. ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు కట్టాలి. కలిశంలోని బియ్యాన్ని ఏమి చేయాలి? కలిశంలోని బియ్యాన్ని రోజు వాడే బియ్యంలో కలిపి రోజు ఇంట్లో వాడుకోవాలి. ఇలా చేయటం వలన అన్నపూర్ణాదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుందని నమ్ముతారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.